అన్న ఆపరేషన్ వ్యాలంటీర్ మూవీ చూసాను అన్న. వరుణ్ తేజ్ అన్న లైఫ్ లో ద బెస్ట్ మూవీ అనుకోవాలి. ఎందుకంటే అసలు నిజంగా మన కోసం ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎంత కష్టపడతారో, వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడి మనం ఇక్కడ ప్రశాంతంగా బతకడానికి వాళ్ళు కష్టపడుతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే అన్న, ఆపరేషన్ వ్యాలంటైన్. వరుణ్ తేజ్ అన్న లైఫ్లో ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ డెఫినెట్గా నేను చెప్తున్నా. సూపర్ అండ్ సూపర్ ఉంది సినిమా, అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మనం ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. సోనీ వాళ్ళు ప్రొడక్షన్ అంటే మాటలు కాదు, ఇలాంటి సినిమాలు వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు మనం కూడా డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. సినిమా అయితే చాలా బాగుందన్న, ఇరగా తీసిన అన్న. అసలు జెట్ ఫైట్లో అయితే మాత్రం, యాక్షన్ మూమెంట్ అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అని చెప్పాలి. సూపర్ అంటే సూపర్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఆపరేషన్ వాలంటీర్ సినిమా వచ్చిన అసలు వరుణ్ తేజ్ అన్నకి బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నాకు ఈ స్టోరీ ఏంటంటే రొమాన్స్ అవి ఇవి కాదు, సినిమా అంటే ఇది. ఎయిర్ ఫోర్స్ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత కష్టపడతారు, గాలిలో వాళ్ళ ప్రాణం ఉంటుందో లేదో, అసలు అప్పుడు జరిగిన యుద్ధాలు ఏంటి, అప్పుడు ఎలా జరిగినాయి. మనం ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే లవర్స్ కదా, గ్రీటింగ్ కార్డు ఇచ్చి, ఫ్లవర్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అంటే కోరికలను ఇట్లా ఇస్తారు. కానీ అది ఒక బ్లాక్ డే, 40-50 మంది చనిపోయిన రోజు, 40-50 కుటుంబాలు ఆ రోజు ఎంత కష్టపడ్డారు, అంటే వాళ్ళు ఎంత చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో. మన ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీ గురించి తీసిన సినిమా అనేది రియల్ స్టోరీ అనేది, ఇది ఫేక్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. అప్పట్లో యుద్ధం ఎలా జరిగింది, అప్పుడు ఎలా చనిపోయినా చూపించిల్లు. ఫస్ట్ హాఫ్లో సిద్ధం అంటారు, సెకండ్ హాఫ్లో యుద్ధం ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం యుద్ధం మాత్రం మామూలుగా ఉండాలి. నేను ఇది గౌరవంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్తున్నా చాలా సినిమాలు వచ్చినా మన దేశ గౌరవంగా ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా యుద్ధం చేసినా సినిమాలు నాకు అనిపించింది. వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ మాత్రం చంపేసిడని చెప్పాలన్న, ఎందుకంటే వరుణ్ తేజ్ అన్న నువ్వు యాక్టింగ్ చేయాలన్న, ప్రాణం ఇచ్చినా ఆ కష్టము అది ఏందో తెలిసిపోయింది. ఎందుకంటే మెగాస్టార్ అంటే మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ సినిమా అది, అదే ఒక మంచి సినిమా. ఎందుకంటే స్పెషల్గా వరుణ్ తేజ్ అన్న ఏ క్యారెక్టర్ తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ డిఫరెంట్ రోల్, డిఫరెంట్ డిఫరెంట్ యాక్టింగ్, ఇది కదా కావాల్సింది ఒక మంచి కంటెంట్. మొన్న మెగాస్టార్ కూడా చెప్పిండు ఎయిర్ ఫోర్స్ కష్టం ఎలా ఉంటుందో చెప్పినట్టే సినిమా చూసినా నాకైతే మస్తు అనిపించింది అన్న. ఒక దేశ, ఒక ఇండియా, ఒక పౌరుడు చెప్తారా బ్రో ఇలాంటి సినిమా ఎవరైనా చూడకపోతే వేస్ట్. చిన్నల నుంచి పెద్దలు అందరు చూడండి, గౌరవించే సినిమా ఇది. ఇలాంటి సినిమా మాత్రం నా లైఫ్లో చూడలే. సినిమాకి జై హింద్. పాకిస్తాన్ని సూపర్ సిద్ధం అంటారు, సెకండ్ హాఫ్ యుద్ధం అంటారు. ఫస్ట్ సిద్ధంగా ఉంటారు, సెకండ్ హాఫ్లో పెద్ద యుద్ధం జరుగుతానా. అసలు వరుణ్ తేజ్ నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, మామూలు యాక్టింగ్ చేయలే. నాకైతే స్టోరీ కొత్తగా అనిపించింది, దాంట్లో హీరోయిన్ కూడా కొత్తగా ఉంది. మెయిన్ ఒకటే బ్రో, దీంట్లో వల్గర్ లేదు, ఒక మంచి కంటెంట్ ఉంది. అసలు ఎయిర్ ఫోర్స్లో కష్టాలు ఎలా ఉన్నాయి, ఇది చిన్నల నుంచి పెద్దలకు అందరూ చూడాలా. ఇలాంటి సినిమా మిస్ చేస్తే మాత్రం వేస్ట్. సినిమా మాత్రం సూపర్, వరుణ్ తేజ్ అన్న సూపర్ హిట్ అన్న, మూవీ పక్క హిట్ అన్న. అలా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా వర్ణన్ అన్న, వర్ణన్ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, మొత్తం వేరే అంటే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే వ్యాలంటైన్ అన్న వెంటనే మన అందరికీ గుర్తొచ్చేది అమ్మాయిలన్న, అమ్మాయిలు, లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్, తుప్పళ్ళు, ఓయోలు, పార్కులు, బంచిక్ బంచిక్లు ఏవేవో గుర్తొస్తాయి. అవన్నీ కాదయ్యా, చెప్తున్నా కదా, ఆ రోజు 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు, ఆ రోజుని బ్లాక్ డే అని కూడా అంటారు. వ్యాలంటైన్స్ డే కాదు, ఆ రోజు ఒక బ్లాక్ డే అనమాట. సో ఆ డే ఎందుకు అలా అంటారు అనేది అందరికీ ఏదేదో చిల్లర చిల్లర కొంచెం కొంచెం తెలుసు. కానీ ఈ సినిమాలో అనేది డీటెయిల్ కంటే డీటెయిల్గా చూపించారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా ఫైటింగ్ సీన్లు అన్న, ఫైటింగ్ సీన్లు అంటే ఎవరైనా కత్తులతో మొత్తం ఫైటింగ్లో చేతులతో ఇవన్నీ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో అలా కాదన్న. మొత్తం ఫ్లైట్లు, ఫ్లైట్లతోనే ఫైటింగ్ అన్న, ఆకాశంలో ఫైటింగ్ సీన్లు ఉంటాయి. అంటే ఫ్లైట్లు ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఎక్కడి నుంచో వెళ్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బుల్లెట్లు అన్న, ఎవరైనా ఇంత చిన్న చిన్న బుల్లెట్లు చూసుంటాం, కానీ సినిమాలో ఇంత పెద్ద పెద్ద బుల్లెట్లు ఉన్నాయన్న. ఆ బుల్లెట్లు చూసాక పిచ్చెక్కిపోయింది అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. అంటే ఆ 40 మందిని చంపినందుకు, పాకిస్తాన్ వాళ్ళు చంపినందుకు, మన ఇండియన్ ఆర్మీ కాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా అయితే నోట్లో దింపారు, ఎక్కడెక్కడో పెట్టారు, అదంతా చూపించారు సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. సో మీరు చూడండి, నచ్చుతుంది. హీరోయిన్ అన్న మన్షు చిల్లర్, ఆమె అయితే చాలా అంటే చాలా బాగా చేసిందన్న. అంటే స్టార్టింగ్లో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో ఎలా అయితే చూస్తూ ఉండిపోయాం అనిపించిందో, అలానే లాస్ట్లో కూడా ఎమోషన్ సాంగ్ ఉంటుంది, అక్కడ కూడా అందరూ ఎమోషన్ ఫీల్ అయ్యామన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇది కమర్షియల్ మూవీ, ఇంత లక్షలు వస్తాయి, ఇంత ఇవి ఉండాలి అవి ఉండాలి అని ఏం చూడకండి. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. నేను దేశభక్తుడిని, నేను ఇండియన్ని అన్న ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి, మీకు నచ్చే సినిమా అన్న ఇదైతే. అంతే అన్న, థ్యాంక్ యూ. యుద్ధం యుద్ధం యుద్ధం, ఫస్ట్ హాఫ్లో సిద్ధమైండు, సెకండ్ హాఫ్లో యుద్ధం చేసిండు. ఆపరేషన్ వాలంటీర్, ఆపరేషన్ వాలంటీర్ అంటే లవర్ చేయ అన్న, అది ఉందా ఇది ఉందా పంచుకుందా అంటారు.
అలా లోపల యుద్ధ సన్నివేశాలు జరుగుతుంటే మీకు బంచుకులు కావాలి, లిప్కిస్లు కావాలన్నా కొంచెం తలకాయ పెట్టి ఆలోచించండి రా బాబు. మంచి సినిమా, దేశం కోసం సేవ చేయాలనుకున్నాడు వచ్చి చూడాల్సిన సినిమా. నా అలాంటి ముసలివాడికే ఒళ్ళంతా గగురు పొడిచింది, రక్తం ఉరకలేసింది. సో మీకెలా అనిపించేస్తుంది ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో పానుకోవాలనుకున్నప్పుడు వచ్చి సినిమా చూడాలి? మంచి మూవీ, బిజియం బాగుంది, విజువల్స్ అయితే సూపర్గా అనిపించేస్తాయి. యుద్ధ సైనికుల మన యుద్ధంలో పాల్గొనాలనుకునే యుద్ధ విమానాలు నడిపించే వాళ్ళు ఆ పైలట్లు కానీ ఆ కమాండర్లు కానీ శత్రుదేశ సైనికుల రాడార్లకు దొరకకుండా శత్రుదేశం మీద అటాక్ ఎలా చేయాలనుకునే ఒక చిన్న ప్రయోగం చేశారు. 20 మీటర్స్ హైట్లోనే, భూమి నుంచి 20 మీటర్స్ హైట్లోనే పోతే రాడార్లకు దొరకకుండా వాళ్ళ మీద అటాక్ చేసి రావచ్చు అనేది, అది సక్సెస్ అవుతుంది అనమాట. సీనియర్ తిడుతున్నా కొద్దీ నేను వెళ్తా చేస్తా అని చెప్పి బలవంతంగా వెళ్ళి సక్సెస్ చేస్తాడు. సో టోటల్గా స్టోరీ ఏంటంటే ఫిబ్రవరి 14 పుల్వామా అటాక్లో మన వాళ్ళు సైనికులు, ఆర్మీ సైనికులు 40 మంది చనిపోతారు కదా, దాన్ని బేస్ తీసుకొని అది ఎలాగైనా తీర్చేసుకోవాలి, ఆ కష ఎలాగైనా తీర్చేసుకోవాలని పాయింట్తో వెళ్ళారు. ఆ తర్వాత మన వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసి యుద్ధ విమానాల ద్వారా శత్రుదేశం సైనికుల మీద ఎలా అటాక్ చేశారనే పాయింట్ తోటి వెళ్ళారు. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే దాని ఎండింగ్లోకి వచ్చేసరికి మళ్ళీ ఏమైందంటే మన అభినందన్ ఒకతను ఇరుక్కుపోతే అతన్ని ఎలా బయటికి లాక్కొచ్చారు, జస్ట్ తీసుకొచ్చి వచ్చిందే చూపిస్తారు కానీ ఎలా తీసుకొచ్చారు అదంతా చూపిస్తే ఇంకా బాగుండేది. నాకు తెలిసి పార్ట్ 2 పెట్టుకుంటే బాగుండేమో. కానీ ఆ పాత్రలో అభినందన్ పాత్రలో వేరే క్యారెక్టర్ పెట్టారు ఇండియా తన్నే, దాన్ని మనకి ఎవరికి నోటెడ్ కాదు కాబట్టి ఆ పాత్ర పెద్దగా హైలైట్ అవ్వలేదు. కొంచెం ఈజీగా గుర్తొచ్చే మనకు గుర్తొచ్చేది అనమాట. కానీ ఆ పాత్రలో నవదీప్ని పెడితే ఒక హైలైట్ అయ్యింది. నవదీప్ స్టార్టింగ్లోనే కనబడతాడు, ఒక సన్నివేశంలో చనిపోవాల్సి వస్తుంది, చనిపోతాడు. నవదీప్ పాత్ర ఎక్కువ లేకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. టోటల్గా హీరోయిన్ అయితే మనసు చిల్లరు, వరల్ సుందరి మంచిగా అనిపించింది. ఆ పాత్ర కూడా రాడార్ కేంద్రంలో ఉంటూ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తూ మీరు వెళ్ళాలి, అటాక్ చేయాలి, జాగ్రత్తగా రావాలి, మనం మన సైనికులు కోల్పోవద్దు, దేశం కోసం చావటం కాదు, దేశం కోసం బతకాలి, బతికించాలి, దేశాన్ని కాపాడాలి, దేశం కోసం నేను చస్తా ఎందుకు చచ్చడం, ఎవడు పడితే వాడు వస్తాడు నేను చస్తా అని చెప్పేసి అలా కాదు. దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించే ముందు మనం బతుకుంటే ఇంకో 10 మందిని ఫ్యూచర్లో ఇంకో 100 మందిని కాపాడుతాం కదా. సో అటాక్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా రావాలనే ఉద్దేశంతో తీసింది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, ప్రాణాలను కాపాడాలి అనే పాయింట్తో తీసిన సినిమా అనమాట. మంచి మూవీ, బీజియం బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్గా సినిమాన పెళ్ళైన తర్వాత అత్తగారి తరఫున వచ్చిన ఆఫర్ అనమాట వరుణ్ తేజ్కు. మంచి మూవీ, మంచి హిట్ కొట్టాడు. లావణ్య మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, మా హీరోకి మెగా హీరోకి మంచి హిట్ దొరికింది నీ ద్వారానో, మరి నీ నార్త్ ఇండియా నుంచి టోటల్ అది కానీ సినిమా అయితే హైలైట్ అన్న. మంచి మూవీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్ వాలంటీర్ లవర్స్ డే గురించి సినిమా కాదు, లవర్స్కి సంబంధించిన సినిమా కాదు, బంచికుల సినిమా కాదు, మంచి మూవీ, దేశ సేవ చేయాలనుకునే వాళ్ళు చూడాలి, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న క్యారెక్టర్ నవదీప్ గారిని పెట్టి ఆయన్ని ప్రాపర్గా యూజ్ చేయలేదు అనిపించింది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ నిజంగా చెప్తున్నా మన తెలుగు స్టాండర్డ్స్కి ఎయిర్ స్ట్రైక్ ఫైట్స్ ఆ రేంజ్లో తీయడం అనేది మటుకు నెక్స్ట్ లెవెల్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి మాత్రం 5 కి 2.25 రేటింగ్ ఇస్తున్నా అండ్ వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ మిగతా అన్ని కలుపుకొని. బట్ సినిమా ఇంకా దేశభక్తిని ఆ రైవలరీని కరెక్ట్గా చూపించుంటే బాగుంటుంది. ఇండియా పాకిస్తాన్ అంటేనే మనకు రక్తం మరిగిపోతుంటుంది, ఆ దాన్ని ప్రాపర్గా ఎలివేట్ చేయలేదు అనేది నా పాయింట్. న్యాచురల్ సీన్స్ నాకేం అనిపించలేదన్న, న్యాచురల్గా తీసినట్లేదు, ఓ సినిమా తీసినట్టే ఉంది తప్ప నిజంగా పుల్వామా అటాక్ని అంత ప్రాపర్గా తీసినట్లేదు. అండ్ మధ్యలో లవ్ సీన్స్ డిస్టర్బ్ చేస్తాయి మూవీని, పాయింట్ని పాయింట్గా కరెక్ట్గా చూపించలేదు అనుకుంటున్నాను నేనైతే. ఆ లవ్ సీన్స్ లేకుండా కరెక్ట్ పాయింట్ మీద ట్రిగర్ అయ్యి ఆపరేషన్ వ్యాలెంటైన్, ఆ బ్లాక్ డే ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్ని ప్రాపర్గా ఎలివేట్ చేస్తుంటే బాగుండేది. ఆ స్ట్రైక్ని ప్రాపర్గా ఎలివేట్ చేయలేదు, ఎయిర్ స్ట్రైక్ని చూపించారు, ఎయిర్ ఫోర్స్ పడిన కష్టం కనిపించింది కానీ ఆ దేశభక్తి ఫీలింగ్ మిస్ అయింది. చూస్తారు దేశభక్తి గురించి సినిమా చూస్తారు, కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది, సినిమా బాగుంది, ఆ ఎయిర్ స్ట్రైక్ సీక్వెన్సెస్ బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కానీ ఆ ప్రాపర్గా తీసే విధానం కరెక్ట్గా లేదంటున్నా, ఆ దేశభక్తిని ప్రాపర్గా చూపించలేదంటున్నా, పాకిస్తాన్ ఇండియా రైవలరీని ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా తీయలేదు, అదొక్కటే మిస్ అయింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత అనిపించలేదు. అండ్ లవ్ స్టోరీ డిస్టర్బ్ చేస్తుంది మూవీని, ఆ లవ్ స్టోరీ పార్ట్ ఏమన్నా తీసుకుని ఇంకా తగ్గిస్తే టైం సినిమా ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ అంటే చెప్పాను కదా డిస్టర్బ్ చేస్తున్నాయి, సాంగ్స్ అక్కర్లేదు ఆ సినిమాకి. సీ మేజర్ చూసా, మేజర్లో ఇంత డిస్టర్బ్ చేసే కంటెంట్ ఏం లేదు, స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్తారు. అలాగే ముంబై అటాక్స్ రామ్ గోపాల్ వర్మ గారు తీసింది, అది కూడా స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్తుంది. సో అవి అలాగే ఉంటే బాగుంటుంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, దేశం గురించి తీసినవి దేశం మీదే ఉంటే బాగుంటుంది.
నా సినిమా మాత్రం మిచ్చి పడేసిన ఏముందా సినిమా మాత్రం కథ డిఫరెంట్ ఉంది, స్టోరీ డిఫరెంట్ ఉంది. అసలు ఆ స్క్రీన్ ప్లే చూస్తే, డైరెక్షన్ చూస్తే ఒక కొత్తగా ఉన్నది, ఒక డిఫరెంట్గా ఉన్నది. అసలు ఊహించగానే దానికంటే డబుల్ ట్రిబుల్ ఉందన్న సినిమా మాత్రం ఉచ్చి పడేసినానా. ఎందుకంటే ఈ ఫ్రైడే సినిమా చిన్న సినిమానే మన పెద్ద సినిమాలోకి వచ్చింది, మనం సంతోషమైన విషయం. ఎందుకంటే మన యాక్టింగ్ చూస్తుంటే మన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు ఈ సీన్ బోరని కాదు, ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. వెనుక యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది, మన హీరో యాక్టింగ్ కూడా బాగా చేసిండు. ఎందుకంటే ఈ ఫ్రైడే సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొడుతాను ఎవరు ఊహించుకోలేరు. చూస్తున్నారు పబ్లిక్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, సినిమా ఇంత అంత బాగా ఎంజాయ్ చేసింది కాబట్టి, సినిమా హిట్ కొట్టింది కాబట్టి బ్లాక్ బస్టర్ కొట్టింది. సూపర్ ఈ ఫ్రైడే సినిమా మాత్రం సూపర్ అన్న. వరుణ్ తేజ్ యాక్టింగ్ చూస్తున్నా మాత్రం సూపర్ ఉందన్న. మన ఒక భారతదేశానికి ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఐఎమ్ అన్ ఇండియన్ అని మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే ఈ సినిమా మాత్రం వరుణ్ తేజ్ కెరియర్లో అది పెద్ద బ్లాక్ బస్టర్ ఉంది. మనం ప్రతి సినిమాలు చూసినాం, ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ చూసినాం, అండ్ ప్రతి సార్లో ఒక కామెడీ చేసిండు, ఒక లవ్ స్టోరీ చేసిండు. ఈ సినిమా మాత్రం ఒక భారతదేశం కోసం కొట్లాడిన సినిమా ఇది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క చిన్నపిల్ల నుంచి పెద్ద వాళ్ళకు, మనం ఒక 15 ఆగస్ట్ వచ్చినా, 26 జనవరి వచ్చినా ఐఎమ్ అన్ ఇండియన్ అంటాం. అంటే ఇలాంటి సినిమా చిన్నపిల్లలకు చూపించాలి. ఎందుకంటే మన దేశభక్తి అనేది ఇంకా పెరుగుతుంది. ఇదే చెప్తున్నా, ఇలాంటి సినిమా చూసినందుకు మనం పెద్ద ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక సినిమా మాత్రం చూసినా మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ మాత్రం సంగ చెప్తాను, చిరంజీవి సార్ చెప్పారు. అలా చిరంజీవి ఏం చెప్పారంటే, సినిమా వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడతాను చెప్పారు. సంగా చిరంజీవి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినందుకు, వరుణ్ తేజ్ గారి కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ప్రతి సినిమా వచ్చిన ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది వరుణ్ తేజ్. ఈ సినిమా మాత్రం ఒక దేశభక్తి కోసం ఉన్న సినిమా చూడండి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. జై వరుణ్ తేజ్.